సాక్షి పేపర్ ధర పడిపోయింది, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. సాక్షి పేపర్ ధర ఎందుకు పడిపోయింది, షాక్ అయ్యేంత విషయం అందులో ఏముంది? జగన్ ఈ షాక్ నుంచి తేరుకోగలడా? ధర పడిపోవడం వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలేంటి? అసలు ఏం జరగబోతోంది? సాక్షి పేపర్ దెబ్బతో ఏం జరగబోతోంది? ధర దెబ్బ సాక్షికి గట్టిగా తగలనుందా? సాక్షికి ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? దీని వెనకాలన్న అసలు నిజమేంటి? దీనికోసం జగన్ ఏం చేయబోతున్నారు? సాక్షి కోసం జగన్ ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకున్నారు? ఆ వివరాల కోసం ఈ పూర్తి వీడియో చూడండి. తెలుగు పత్రికల పాఠకులంతా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఓ ఉద్యమం ప్రారంభించాల్సి ఉంది. అదే సాక్షి పత్రిక 2 రూపాయలకి ఇవ్వాలన్నదే ఆ ఉద్యమం. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సాక్షి పత్రిక 8 రూపాయలు చేయబోతున్నారట. సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో ఓ నినాదం ఉద్యమాలా తీసుకొచ్చారు. ఆ పత్రిక ధరను 2 రూపాయలుగా నిర్ణయించారు. మిగతా పత్రికలు కూడా 2 రూపాయలకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నలు ప్రారంభించారు. పాఠకుల దగ్గర నుంచి డిమాండ్లు కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. సాక్షి పత్రిక రేటు మిగతా పత్రికలతో సమాన స్థాయికి చేరింది. మామూలు రోజుల్లో 5 రూపాయలు, మిగతా రోజుల్లో 6 రూపాయలుగా కొనసాగుతోంది. ఇప్పుడు సాక్షి ఇతర పత్రికల రేట్లను తగ్గించాలని ఉద్యమాలు చేయడం లేదు. ఇతర పత్రికలతో కలిసి పోటీగా రేట్లు పెంచడానికి అవకాశం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం 5 రూపాయలు ఉన్న వీక్ డేస్ పేపర్ను 8 రూపాయలకి ఆదివారంలో 10 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదన సిద్ధం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఉద్యోగుల జీతాలు చూసుకుని రేట్లు పెంచకపోతే లాభాలకు గండి పడుతోందని నిర్ణయించుకున్నారు. కానీ ఒకేసారి 70% రేటు పెంచితే సర్క్యులేషన్పై దెబ్బ పడుతుందేమోనన్న భయం వీరిలో చాలామందికి ఉంది. ముఖ్యంగా సాక్షి దినపత్రికకు ఎక్కువ, ఎందుకంటే ఆ పత్రికను వైసీపీపై అభిమానంతో కొంతమంది కొనుగోలు చేస్తుంటే మరికొంత సర్క్యులేషన్ బలవంతంగా అంటగడుతూ ఉంది. అమాంతం రేట్లు పెంచితే వాళ్ళంతా నిస్సంకోచంగా వదిలించుకుంటారనే భయం సాక్షికి ఉంది. మిగతా పత్రికలు దీనికి మినహాయింపు కాదు, కాకపోతే ఆ పత్రికకు ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు. అందుకే అందరూ చర్చించుకుని ఆ స్థాయిలో కాకపోయినా కనీసం 1 రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెంచడం మాత్రం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఒక్క తెలుగు పేపర్లు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు కూడా రేట్లు పెంచే ఆలోచన చేస్తున్నాయట. రేటు తగ్గించాలన్న ఉద్యమాన్ని వారే చేశారు కాబట్టి ఇప్పుడు వారికి రివర్స్లో తగ్గడాల్సిందే. లేకపోతే సాక్షిని ఒక్క కాపీ కూడా కొనకుండా బ్యాన్ చేయాల్సిందే. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.